రేపు ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలనని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. గత 6 సంవత్సరాలుగా 2013 నవంబర్ 1 నుంచి ఈరోజు వరకు ఆంధ్ర రాష్ట్ర అవతరణ ఉత్సవాలు అన్నటువంటివి చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హయాంలో జరగలేదన్నటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు. దీనికి సంబంధించిన చరిత్ర అంతా కూడా మీకు తెలుసు. 1953లో రాష్ట్రం ఏర్పడిన తర్వాత నవంబర్ 1, 1956లో ఆంధ్రప్రదేశ్గా అవతరించిన తర్వాత అప్పటి నుంచి 2013 నవంబర్ 1 వరకు ఘనంగా జరుపుకుంటున్నటువంటి ఆంధ్ర రాష్ట్ర అవతరణోత్సవాల్ని చంద్రబాబు నాయుడు రద్దు చేసినటువంటి మాట మీ అందరికీ కూడా తెలుసు. కానీ మన ఘన చరిత్ర ఆంధ్ర రాష్ట్రం అన్నటువంటిది ఒక ప్రత్యేక ప్రాధాన్యత ఉంది భారతదేశంలో. తెలుగు రాష్ట్రంగా భాషా సంయుక్త రాష్ట్రాల ప్రాతిపదికగా ఏర్పడినటువంటి రాష్ట్రం 1956లో ఏర్పడిన తరువాత తెలుగుని ప్రాచీన భాషగా డిక్లేర్ చేయడం, వీటినన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఆంధ్ర రాష్ట్ర అవతరణ ఉత్సవాలు ఘనంగా జరుపుకోవాలని నిర్ణయించుకున్నాం. ఒక్కసారి చంద్రబాబు నాయుడు ఏం చేశాడన్నటువంటిది పరిశీలిస్తే, జూన్ 2 నుంచి జూన్ 8 వరకు అదేదో నవ నిర్మాణమో లేకుండా ఉంటే ఇంకొకటో ఏదో దీక్షనని చెప్పి బెంజ్ సర్కిల్లో ట్రాఫిక్ నిలిపేసేవాడు. కానీ మన ఆంధ్ర రాష్ట్రానికి, ఆంధ్ర రాష్ట్ర ప్రగతిని, ఆంధ్ర రాష్ట్ర గొప్పతనాన్ని దేశంలోనే కాదు ప్రపంచంలోనే చాటి చెప్పేటటువంటి విధంగా ఈ యొక్క గతంలో ఏ రకంగా అయితే 2013కి ముందు ఏం చేస్తున్నామో అది కొనసాగించాలని నిర్ణయించుకోవడం జరిగింది. తెలుగు భాషకి ఘన చరిత్ర ఉందన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు. రాష్ట్రం ఈరోజు అనేకమైనటువంటి సవాళ్ళను ఎదుర్కొంటూ ఉంది. చంద్రబాబు పాలనలో గత 5 సంవత్సరాల్లో రాష్ట్ర విభజన అప్పుడు 97,000 కోట్ల పబ్లిక్ డెట్ ఉంటే, రాష్ట్ర చంద్రబాబు దిగిపోయేటటువంటి సమయానికి అది 2,58,258 కోట్లకి చేరినటువంటి మాట వాస్తవం. ఆయన హయాంలో ఇంచుమించు 1.6 లక్షల కోట్ల రూపాయల ధనాన్ని రుణ రూపేణా సేకరించడం జరిగింది. కార్పొరేషన్స్లో ఏదైతే ఆయన అప్పులు చేశారో అది కాకుండా ఎఫ్ఆర్బిఎం పరిధిలో ఇవన్నీ కూడా చేయడం జరిగింది. దీంట్లో సింహ భాగం దుర్వినియోగం చేశాడన్నటువంటి దాంట్లో కూడా సందేహం లేదు అనేటటువంటి విషయాన్ని నేను చెప్తా ఉన్నా. ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయానికి వస్తే, ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో ఇంచుమించుగా 68,000 కోట్ల రూపాయల దోపిడీ చంద్రబాబు నాయుడు చేశాడన్నటువంటి విషయంలో సందేహమే లేదు. అన్న క్యాంటీన్లు పెట్టాడే కానీ అన్న క్యాంటీన్లకు సంబంధించి ఒక్క రూపాయి కూడా బడ్జెట్ గ్రాంట్ ఇవ్వలేదు. ఆ అరియర్స్ అన్నీ కూడా ఇప్పటి ప్రభుత్వానికి వదిలి వెళ్ళిపోవడం జరిగింది. రైతులకు రుణమాఫీ చేశాడా అని అంటే ఊరికే ప్రగల్భాలు చెప్పుకున్నాడే కానీ రైతుల రుణమాఫీ చేయలేదన్నటువంటి మాట వాస్తవం. అన్ని వ్యవస్థల్ని కూడా, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థల్ని దిగజార్చినటువంటి ఘనత ఈ యొక్క చంద్రబాబు నాయుడికి దక్కుతుందన్నటువంటి విషయం కూడా మనం మర్చిపోకూడదు. మీరందరూ ఒక్కటి, మనం విశాఖపట్నంలో ఉన్నాం, ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, విశాఖపట్నంలో 3-4 పార్ట్నర్షిప్ సమ్మిట్స్ చేశాడు. ఈ 3-4 పార్ట్నర్షిప్ సమ్మిట్స్లో మొదటి దానిలో 450,000 కోట్లు, రెండో దాంట్లో 5 లక్షలు, ఆ తర్వాత ఇంకొక 6 లక్షలు 7 లక్షలు, మొత్తం మీద ఇంచుమించు 15,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు ఆంధ్ర రాష్ట్రానికి వస్తాయనని ప్రజల్ని నమ్మించినటువంటి వ్యక్తి దుర్మార్గపు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. నేను కామర్స్ మినిస్ట్రీకి ఒక లెటర్ రాస్తే, మీ ఆధ్వర్యంలో ఈ పార్ట్నర్షిప్ సమ్మిట్స్ అన్నీ కూడా మీరు చేపట్టారు, ఎంత ఇన్వెస్ట్మెంట్ నిజంగా వచ్చింది అని లేఖ రాస్తే, మా దగ్గర వివరాలు లేవు అన్నటువంటి సమాచారాన్ని వాళ్ళు అందించడం జరిగింది.
అభివృద్ధిని ఇటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవనీయులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నేతృత్వంలో అధికారంలోకి రావడం, అభివృద్ధిని ఈ ఈ ఈ యొక్క ప్రజలు ఎంతో ఇబ్బందులకు లోనైన తర్వాత ఈ యొక్క అభివృద్ధి అన్నటువంటిని దాన్ని బాధ్యతగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకోవడం జరిగింది. ప్రతి ఇంటికి అభివృద్ధి, రెండోది రాష్ట్రం మొత్తంగా కావాల్సినటువంటి పరిశ్రమలు సదుపాయాల అభివృద్ధిని మనం లక్ష్యంగా పెట్టుకొని మనం ఈరోజు ఈ ప్రభుత్వంతో ముందుకు పోతా ఉన్నాము.